హలో, జనరల్గా మనం తోట గోరుని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చాలామంది ఏంటంటే బయట దొరకగానే తీసుకుని వాష్ చేసుకుని యూజ్ చేసేస్తూ ఉంటారు, కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే తోటకూర చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో నేను చాలా ప్లేసెస్లో అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో లీవ్స్ అనేవి చాలా క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో లీఫ్ పైన ఎగ్స్ ఉంటూ ఉంటాయి, అండ్ అలాగే పురుగులు కూడా ఉంటా ఉంటాయన్నమాట, చిన్న చిన్న క్యాటిల్ పిల్లర్స్ లాంటివి. అండ్ అలాగే కొన్ని లీవ్స్ పాడైపోయి ఉంటాయి అన్నమాట. అండ్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్లవర్స్ కూడా ఉంటూ ఉంటాయి కొన్ని వాటికి. సో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మెయిన్గా తోటకు. సో ఏదో కొన్నామా, వాష్ చేసేసామా, కర్రీ ప్రిపేర్ చేసేసామని కాకుండా, ఇది మినిమమ్ మనం లీఫ్ని మొత్తం తోటకూర అంతా చెక్ చేయడానికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుందండి. సో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను, నేను ఇక్కడ తోటకూర తీసుకుంటున్నాను, ఇదైతే ఫ్రెష్గానే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చిన్న చిన్న ఎగ్స్లా కనిపిస్తున్నాయి చూసారా, ఇవే అన్నమాట. సో దట్ ఇవేంటంటే మనకి వీటికి పురుగు పడతాయి ఉంటాయి కదా, ఆ పురుగులకి ఎగ్స్ పెడతా ఉంటాయి అన్నమాట. మనం చాలా చిన్నగా ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే మనం అవి కూడా కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాం. సో అవి చూసుకుని మనం జాగ్రత్తగా చూసుకున్నాకనే మనం తోటకూరని యూజ్ చేయాలి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.